व्यवसाय शाख मंत्री निन्ना नोरु विपरीत बारेसुकुन्नाडु आयन काकम्म कबुर्लु चेप्तुन्नाडु माजी मुख्यमंत्री चंद्रबाबु नायडु गारिनी गौरव लेकुंडा माट्लाडुतुन्नाडु नोटिकी हद्दु पद्दु लेकुंडा माट्लाडुतुन्नाडु नुव्वु नीकु असलु व्यवसायं अंटे तेलुसा गोदनेंटि రైతుల భూములు ఎట్టు దోచుకోవాలా? రైతులు ఒక పక్కన కరోనాలో వాళ్ళకి ఈళ్లు తగ్గిపోయి ఉంటే వాళ్ళ దగ్గర ఎకరాకు తూము లెక్కన పుట్లు పుట్లు ఎట్టు తోలుకొని ప్యాలెస్ కట్టుకోవాలా? అదొకటి తెలుసు నీకు. అగ్రికల్చర్ మినిస్టర్గా యువర్ అన్ఫిట్. ఏం మాట్లాడుతున్నారు తమరు? బాబు గారి టైంలోనే కరువు మండలాలు, మా 3.5 ఏళ్లలో ఒక్క కరువు మండలం లేదని చెప్పేసి తమరు సెలవిచ్చినారు. ఇదిగో ఏపీఎస్ఎస్సీ ఇచ్చిన రిపోర్ట్లు చూసుకోండి తమరు. సివియర్ డ్రాట్ ఉండేవి 73 మండలాలు, కరువు ఉండేవి 88 మండలాలు, 161 మండలాలు 2020వ సంవత్సరంలో మీ టైంలో కరువు మండలాలు ప్రకటించింది. అది కూడా తెలియదు తమరికి, అది కూడా తెలియదు వ్యవసాయ మంత్రి మళ్ళీ మీరు తమరు. అట్లే మీ టైం ఒక్క ఇది తీసుకుంటే దేశంలో ఆత్మహత్యల విషయంలో తెలుగుదేశం టైంలో 2096 నుంచి 2003 వరకు దేశంలో 5వ స్థానం 6వ స్థానం 4వ స్థానం అట్లా వచ్చినాయి. కాంగ్రెస్ వచ్చిందే రాజశేఖర రెడ్డి గారు, మీ కాంగ్రెస్ టైంలో 2004 నుంచి దేశంలో 2వ స్థానం 2 2 2 3 2 2 2. మళ్ళీ టీడీపీ చంద్రబాబు నాయుడు గారు రాగానే 2014లో దేశంలో ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ 8వ స్థానం. ఆ తర్వాత 2015లో 6వ స్థానం, 16లో 4వ స్థానం, 17లో 5వ స్థానం, 18లో 4వ స్థానం. తమరు వచ్చారు 3వ స్థానానికి వచ్చేసేసింది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చింది ఆత్మహత్యల్లో 2వ స్థానం 3వ స్థానానికి వచ్చేసేప్పుడు నిన్న నరేంద్ర సింగ్ తోమార్ గారు ఒక మాట చెప్పారు, అయ్యా ఆత్మహత్యలు పెరగటంలో నంబర్ వన్ ప్లేస్ లో ఆంధ్రప్రదేశ్ ఉందని చెప్పి చెప్పారు. ఈరోజు ఆయన చెప్తున్నాడు మీరు రుణమాఫీ ఎగ్గొట్టారని, మేము 15,000 కోట్లు ఇచ్చాం, 4వ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేస్తే మీరే చీఫ్ సెక్రటరీ దగ్గర ఆపిచ్చేసేసినారు, వెనక లోపాయికారు పనులన్నీ చేసినారు మీరు. మీరు 12,500 రైతు భరోసా ఇస్తా ఉన్నారు, ఎగ్గొట్టి 7,500 ఇస్తున్నారు. 8,000 కోట్ల లెక్కేసి చెప్పు, మీది దరిద్ర పాలన మా దరిద్ర పాలన. దేశంలో సగటు రైతు అప్పు 75,000 ఉంటే మీది 2,45,000, దానికి సమాధానం చెప్పు. ఈరోజు ఇక్కడ ఒకసారి చూసామంటే ఫార్మర్ సూయిసైడ్స్ హాంట్ అంటే వెంటాడుతున్నాయి వైఎస్ఆర్ గవర్నమెంట్ అని చెప్పి టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. కాంట్రరీ టు ద క్లైమ్స్ ఆఫ్ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి దట్ ఏపీ ఈజ్ ఫార్మర్ ఫ్రెండ్లీ, నియర్లీ 1800 ఫార్మర్స్ కమిటెడ్ సూయిసైడ్ after the Congress government came to power. This is more than the 1519 suicides of farmers recorded in the state between July 98 and May 2014. ఆయన ఏం చెప్పాయంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 1998 నుంచి 2004 వరకు జరిగిన ఆత్మహత్యల కంటే రాజశేఖర రెడ్డి టైంలో 1519 ఆత్మహత్యలు ఎక్స్ట్రా జరిగినాయి, ఇది రాజశేఖర రెడ్డిని వెంటాడుతుందని చెప్పేసి ఇచ్చింది. ఇక్కడ ఇది చూడండి ఎకనామిక్ టైమ్స్, చంద్రబాబు 90% సబ్సిడీ ఫర్ యూజ్ ఆఫ్ డ్రిప్ ఇరిగేషన్ ఇన్ అగ్రి సెక్టర్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అని చంద్రబాబు నాయుడు అంటే 70% సబ్సిడీ ఉండింది, 90% తీసుకోబోయాడు, 10% ఫార్మర్ కట్టే తడు చేశాడు, ఎస్సీ ఎస్టీ ఫ్రీగా చేశాడు, బిందు తుంపర్ల సేద్యం తమరు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పూర్తిగా పక్కన పెట్టేశాడు. ఈ దేశమంతా ఉండే మైక్రో ఇరిగేషన్ 60% సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చేది ఆపేశాం, ఆరా కొరా ఇస్తే అది 70% 90% సబ్సిడీ నుంచి 70% తప్పించారు. మీరా ఇరిగే వ్యవసాయం గురించి మాట్లాడేది ఇక్కడ క్లియర్ గా, ఇవన్నీ మేము చెప్పే లెక్కలు కాదు, అధికారికమైన లెక్కలు మేము చెప్తున్నాం. మీరు ఈరోజు మైక్రో ఇరిగేషన్ ఆపేశారు, మెకనైజేషన్ ఆపేశారు, మద్దతు ధరలో ఫెయిల్ అయిపోయినారు. భారతదేశంలోని అతి తక్కువ ధర ప్యాడీలో ధాన్యంలో రైతుకు ముట్టింది ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పి సిఎసిపి కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్ ఇచ్చింది, అయినా మీకు సిగ్గులేదు.
ఇరిగేషన్ లో మేము 63,000 కోట్లు ఖర్చు పెట్టాము, అక్కడ పట్టిసీమ తెచ్చి గోదావరి నీళ్లు ఇచ్చాము, గోదావరి కృష్ణా నదులు లింక్ అనుసంధానం ప్రారంభించేసేసాము, ఆ నీళ్లు ఆ మిగిలిన జిల్లాలకు ఇచ్చి రాయలసీమలో పంటలు పండించాం. నిన్న రాయలసీమకు పోతే కడప జిల్లాకు పోతే వాళ్ళ గోడు అక్కడ ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేని పరిస్థితి. ఒక్క లిఫ్ట్ ఇరిగేషన్ ఫౌండేషన్ వేయటం, టెండర్లు ఇవ్వటం, పనులు ఆపేసేసుకోవటం. మీరు మాట్లాడతారా చంద్రబాబు నాయుడు గురించి? దేనికైనా సిద్ధం. మా టైంలో ఏం జరిగింది, మీ టైంలో ఏం జరిగింది? గుంటలు పూడ్చలేని వాళ్ళు మీరు, రోడ్లకు గుంటలు పూడ్చలేని వాళ్ళు మీరు. నేను వ్యవసాయ మంత్రిని ఒకటి అడుగుతున్నా, నీ జీవితంలో ఎప్పుడన్నా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ మంత్రి ఉన్నప్పుడు కానీ మద్దతు ధర లేక రైతులు రోడ్ల మీద పోసుకున్నట్టు ఈరోజు గోదావరి జిల్లాలో పోసుకుంటే ఒక్క రైతుని పరామర్శించావా? ఒక్క కళ్ళంలోకి పోయావా? ఒక రైతు క్షేత్రంలోకి పోయినావా? నీకు వ్యవసాయం అంటే తెలుసా? ఇరిగేషన్ లో ఏ ఐటమ్స్, అగ్రికల్చర్ లో ఏ ఐటమ్స్ ఉన్నాయో తెలుసా? మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త పెట్టుకో, పెద్ద చిన్న చూసి మాట్లాడు. నీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకుంటే ప్రసక్తిలే. జాగ్రత్త.